సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధంబేను పాలాభిషేకం చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూరు, మాన్వడ, మల్లాపూర్ గ్రామస్తుల త్రాగునీరు, రైతుల సాగునీరు కొరకు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి నీళ్లు విడుదల చేయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, చొప్పదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్, చిత్రపటాల ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూరు, మాన్వడ, మల్లాపూర్ గ్రామస్తుల త్రాగునీరు, రైతుల సాగునీరు కొరకు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి నీళ్లు విడుదల చేయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, చొప్పదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సుమారు 6-7 గ్రామాల ప్రజలు, రైతులు సాగునీరు లేకుండా సాగులో బోర్లు మోటార్లు పెట్టుకొని పారించుకున్నటువంటి చరిత్ర ఈ గ్రామాలకు ఉంది. కాబట్టి భూగర్భ జలాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మొత్తం కిందికి కొట్టుకుపోవడం వల్ల గేటు డ్యామ్ కట్టిన తర్వాత ఇక్కడ భూగర్భ జలాలు అనేది మొత్తం కూడా అడుగడుగుపోయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతాంగాన్ని వారి సాగునీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడటువంటి సుమారు దాదాపు 7-8 వేల ఎకరాలు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి 7-8 వేల ఎకరాల భూమికి మనకు ఎప్పటికి కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించింది. కాబట్టి తప్పకుండా ఈ రైతులను దృష్టిలో పెట్టుకుని 2 చెక్ డ్యాములను కూడా మంజూరయ్యే విధంగా గౌరవ మంత్రి గారు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రసమయ బాలకృష్ణ గారు కానీ శంకర రవిశంకర్ గారిని చొరవ చూపి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సందర్భంలో రైతులు నీళ్లు విడుదల చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.